పార్టీ ఆవిర్భావం నుంచి బడుగు బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ వచ్చిన తెలుగుదేశం ఎస్సీల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు ఎన్నికలను మంచి అవకాశంగా ఎంచుకుంది తొంభై నాలుగు మంది అభ్యర్థుల్ని ప్రకటించిన తొలి జాబితాలోనే ఇరవై మంది ఎస్సీలకు అధినేత చంద్రబాబు చోటు కల్పించారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలుండగా ఎలాంటి సందిగ్ధతలకు తావివ్వకుండా వాటన్నింటికీ అభ్యర్థులను ఖరారు చేసే ప్రయత్నం చేశారు తెలుగుదేశం ప్రకటించిన తొలి జాబితాలో ఎస్సీలకు టికెట్ల కేటాయింపులో సీనియర్లకు సముచిత స్థానం కల్పిస్తూనే విద్యావంతులు పోరాట స్ఫూర్తి కలిగిన యువ నాయకులకు తగిన ప్రాధాన్యమిచ్చారు ప్రకటించిన ఇరవై మంది అభ్యర్థుల్లో పది మంది తొలిసారి శాసనసభ ఎన్నికల బరిలో దిగుతున్నారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన పదకొండు మంది మాల సామాజిక వర్గానికి చెందిన తొమ్మిది మంది తొలి జాబితాలో ఉన్నారు అధికార వైకాపా ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్ని ఇష్టానుసారం మార్చేస్తూ చాలా మందికి టికెట్లు ఇవ్వకుండా తీవ్ర గందరగోళ పరిస్థితులు సృష్టించింది తెలుగుదేశం మాత్రం చాలా చోట్ల గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి మళ్లీ ఇచ్చింది సింగరమల నుంచి బండారు శ్రావణి నందిగామ నుంచి తంగిరాల సౌమ్య గతంలో ఓడిపోయినా మళ్లీ అవకాశం కల్పించారు ఎస్సీ అభ్యర్థుల్లో ఒకరిద్దరు తప్ప అందరూ ఉన్నత విద్యావంతులే ముగ్గురు వైద్యులు పీహెచ్డీ ఎంబీఏ చేసిన వారు ఆరుగురు బీటెక్ ఎంసీఏ చేసిన వారు నలుగురు ఉన్నారు ఎంఏ ఎంఎస్సీ వంటి పీజీ కోర్సులు చదివిన వారు ముగ్గురు మిగతా వారంతా గ్రాడ్యుయేట్లు తొలి జాబితాలో నలుగురు మహిళలకు అవకాశం లభించింది ఎస్సీ అభ్యర్థుల్లో యాభై శాతం కొత్త వారికి తెలుగుదేశం అవకాశం ఇచ్చింది వీరిలో పెద్దగా రాజకీయ నేపథ్యం లేనివారు వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఉన్నారు ఎర్రగొండపాలెం అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు బీఈడీ చేసిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో వెలిగండ్ల ఎంపీపీగా రెండు వేల ఒకటిలో జడ్పీటీసీ సభ్యుడిగా రెండు వేల ఆరులో సర్పంచ్గా గెలిచారు గత ప్రభుత్వంలో లిడ్క్యాప్ చైర్మన్ గా పనిచేశారు మూడేళ్ల కిందట ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు వైకాపా దాష్టికాలకు ఎదురొడ్డి స్థానికంగా పార్టీని సమర్థంగా నడిపించడంతో చంద్రబాబు ఆయనకే టికెట్ ఖరారు చేశారు పార్వతీపురం నుంచి పోటీ చేస్తున్న బోనల విజయచంద్ర బీటెక్ చేశారు సాధారణ కుటుంబం నుంచి వచ్చారు రాజకీయ నేపథ్యం లేకపోయినా ఆయన చేస్తున్న సామాజిక కార్యక్రమాల్ని చూసి అవకాశమిచ్చారు పి గన్నవరం నుంచి పోటీ చేస్తున్న సరిపెల్ల రాజేష్ సామాజిక కార్యకర్త మహాసేన రాజేష్గా పరిచితులు దళితుల హక్కులపై పోరాడేందుకు ఓ సంస్థను స్థాపించారు వైకపా ప్రభుత్వ అరాచకాల్ని సామాజిక మాధ్యమాల్లో ఎండగడుతున్నారు కొన్ని నెలల క్రితం తెదేపాలో చేరారు ఆయనలోని నాయకత్వ లక్షణాల్ని గుర్తించి చంద్రబాబు టికెట్ ఇచ్చారు చింతలపూడి అభ్యర్థి సొంగా రోషన్ ఎంసీఏ చేశారు పద్దెనిమిదేళ్ల పాటు అమెరికాలో వివిధ కంపెనీల్లో పనిచేశారు మిషన్ హోప్ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి సేవలందిస్తున్నారు ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారు తిరువూరు అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాస్ ఎంఎస్సీ పీహెచ్డీ చదివారు ఇరవై ఏడేళ్ల కిందట హైదరాబాద్లో కెఎస్ రావు ఐఏఎస్ అకాడమీ స్థాపించారు గీతం వర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు అమరావతి పరిరక్షణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితిని స్థాపించి ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతున్నారు ఆయన ఇటీవలే పార్టీలో చేరారు పామరు నుంచి పోటీ చేయనున్న వర్ల కుమార్ రాజా సీనియర్ నేత వర్ల రామయ్య కుమారుడు ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ చదివారు యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు సూళ్లూరుపేట అభ్యర్థి నెలవెల విజయశ్రీ ఎంబీబీఎస్ చదివి వైద్య వృత్తిలో స్థిరపడ్డారు ఆమె తండ్రి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేగా పనిచేశారు గంగాధర నెల్లూరు నుంచి పోటీ చేయనున్న వైఎం థామస్ ఎంఎస్సీ పీహెచ్డీ చేశారు సంతాన సాఫల్య నిపుణుడిగా సుప్రసిద్ధులు ఆయన పరిశోధనలకు పలు అవార్డులు అందుకున్నారు కర్నూలు జిల్లా కోడుమూరు అభ్యర్థి బొగ్గుల దస్తగిరి న్యాయవాద వృత్తిలో ఉన్నారు తండ్రి రాముడు గతంలో పసుపుల సర్పంచుగా పనిచేశారు ఆయన తల్లి సుశీలమ్మ ప్రస్తుతం సర్పంచుగా పనిచేస్తున్నారు వీరు ఎప్పటినుంచో పార్టీకి మద్దతుగా ఉంటున్నారు టికెట్ల కేటాయింపులో సీనియర్ ఎస్సీ నాయకులకు సముచిత స్థానం కల్పించారు గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా కొండెపి నుంచి గెలిచిన శ్రీ బాల స్వామి ప్రస్తుతం శాసనసభలో పార్టీ విప్ గా పనిచేస్తున్నారు గడిచిన ఐదేళ్లలో అధికార పార్టీ నేతల దాష్టీకంపై గట్టి పోరాటం చేశారు ఆయనకు మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించారు నక్కా ఆనందబాబు కొండ్రు మురళీమోహన్ మాజీ ఎమ్మెల్యే తెనాలి కుమార్లకు మళ్లీ టికెట్లు దక్కాయి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగల్పూడి అనితకు గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన పాయకరావుపేట నుంచే మళ్లీ అవకాశమిచ్చారు విశ్రాంత ఐఏఎస్ రామాంజనేయులకు మరోసారి టికెట్ దక్కింది